గృహప్రవేశం జరిగితే అప్పుడు విజయకుమార్ స్వామి ఆయన ఆధ్వర్యంలో గృహప్రవేశానికి విజయకుమార్ స్వామి నవగా విశ్వేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి మీరు చేసే ఆశీస్ దేవాశీస్సుల కోసం నేను చేసే లాబింగ్ కోసం అని బుర్రజల్లే కార్యక్రమం చేయడం చాలా దారుణం ఈయన విజయకుమార్ స్వామికి నాకు తెలిసి చాలా సింపుల్ గా ఉంటాడు అంటే ఎవరు అవసరాల కొద్ది వాళ్ళు ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొని వస్తుండొచ్చు అది వేరే విషయం ఆయన ఉండేది మైసూరు నేను 2007 నుంచి ఆయన కలుస్తా ఉంటా అది ఒక్కొక్క నమ్మకం ఈ విధంగా ఎల్లో మీడియా తోక పత్రిక రాసిందని నెక్స్ట్ ఇంకో పత్రిక రాయటం ఇది చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి స్వామీజీలు దేవుళ్ళ విషయాల్లో రాజకీయ కోణంలో మీరు రాజకీయ లబ్ధి కోసం ఇట్లాంటి నీచ కార్యక్రమాలు చేయటం మంచిది కాదు అని చెప్పి ఆ రెండు పత్రికల యాజమాన్యానికి మన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఓకే ఎంక్వైరీ జరుగుతుంది కాకపోతే నేను చెప్పేది ఒకటే ఎంక్వైరీ వ్యక్తుల దీన్ని టార్గెట్ చేయకుండా నిజ నిర్ధారణ చేసే కార్యక్రమం చేయమని మనం కోరుకుంటున్నాం అంతే కోర్టులు తప్పకుండా ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది కోర్టులు నిర్ణయిస్తే అల్టిమేట్గా కోర్టు నిర్ణయించిన ప్రకారం ఎవరైనా పోవాల్సింది చట్టం తన పని తాను చూసుకోవాలి కాకపోతే మన మీడియాలో రాసే దాన్ని బట్టి సిబిఐ ఎంక్వైరీ జరిగే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కొన్ని కోణాల్లో కొన్ని పత్రికల్లో వచ్చేదాన్ని బట్టి దాన్ని ఖండిస్తున్నాం అట్లా కాకుండా నిజాన్ని తేల్చే ప్రక్రియలో ఎంక్వైరీ జరగాలి తప్పకుండా న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం ఒక పక్షపాత ధోరణిలో జరుగుతున్నాయి అనే దానికి తార్కాణాలు కొన్ని సంఘటనలు జరుగుతున్న తీరు దాన్ని బట్టి అనుకోవాల్సి వస్తుంది ఏ విధంగా అయితే ప్రశ్నించి ఆ కేసు ఇదవుతుంది ఏ విధంగా అయితే అవినాష్ రెడ్డి వాళ్ళు వాళ్ళ కేసుకు సంబంధించిన కొన్ని నిజాలు బయటపెట్టినా కూడా అవి పరిగణనలోకి తీసుకోవట్లేదు దాన్ని బట్టి అనుమానాలు వస్తున్నాయి బట్ అల్టిమేట్గా న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం ఈ రా ఈ విధంగా రాయటం వల్ల ఈ రాతలు రాయటం వల్ల కొన్ని పత్రికల్లో ముఖ్యంగా ఆ రెండు పత్రికల్లో అవి సిబిఐ పరిగణలోకి తీసుకొని తప్పుదోవ పట్టించే కార్యక్రమే చేస్తున్నారు మన కళ్ళ ముందు కనపడుతుంది ఉన్నాయని ఆ ఫోటోలు కూడా వచ్చినాయి సోషల్ మీడియా ఇది ఆయన బతుకున్నప్పుడైతే అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నట్టు మాకు తెలియదు బట్ ఇప్పుడైతే సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి అవి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడు మనం దాని గురించి కామెంట్ చేయటం కూడా అనవసరం అంటే ఈ కొంచెం కుటుంబ పర ఇష్యూస్ కదమ్మా బయట పెట్టుకొని కుటుంబం పరువు బాగుకోకూడదు కదా సో ఇప్పుడు అవి దా వాటి అవసరం తేవాల్సిన అవసరం వచ్చిందని వాళ్ళు భావిస్తున్నారు ఎందుకంటే ఎంక్వైరీ టోటల్ వన్ సైడ్గా పోతుంది అన్ని కోణాల్లో పరిగణలో ఇప్పుడైనా అన్ని కోణాల్లో ఎంక్వైరీ జరగాలనే వీళ్ళ ఉద్దేశం ఆ విధంగా జరగట్లేదు కాబట్టి వాళ్ళు బయట పెట్టారు బయటకు తీసుకురావచ్చు వచ్చింది